నమస్తే. కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి. పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను చేసే కొత్త కథలన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. కథ చెప్పుకుందామా? పెళ్లి చూపులు. పవనపాడు గ్రామంలో రామశాస్త్రి అనే సంపన్న పురోహితుడు ఉండేవాడు. ఆయనకు పెళ్ళిడుకు వచ్చిన కృష్ణశాస్త్రి అనే కొడుకున్నాడు. వాడు మంచి తెలివైన వాడుగా ఆ గ్రామంలో పేరు తెచ్చుకున్నాడు. వాడికి సమవుచ్చిగా బుద్ధి కుశలత కలిగిన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఆయన సంకల్పం. ఒకటి రెండు సంబంధాలు చూశాడు, కానీ పైకి ఆ అమ్మాయిలు నదురుగా కనిపించిన తెలివి తేటల్లో వాళ్ళు తన కొడుక్కి దీటైన వారుగా రామశాస్త్రికి కనిపించలేదు. ఇలా ఉండగా పొరుగు గ్రామమైన కంకిపాడులో పేరిశాస్త్రి కుమార్తె రాధ కృష్ణశాస్త్రికి అన్నిటా సరిజోడి అవుతుందని కంకిపాడు నుంచి వచ్చిన రామశాస్త్రి బంధువు ఒకడు ఆయనకు చెప్పాడు. సరే, ఇదే చూద్దామని రామశాస్త్రి భార్యను కొడుకును వెంటబెట్టుకుని బయలుదేరాడు. అరగంటలో గుర్రబండి కంకిపాడు చేరింది. ఇంటి ముందు గుర్రబండి ఆగిన చప్పుడుకు పేరిశాస్త్రి తలుపు తీసి చూశాడు. ఆయనకు బండి దిగుతూ రామశాస్త్రి కనిపించాడు. వెంటనే పేరిశాస్త్రి బండిని సమీపించి రామశాస్త్రికి నమస్కరించి, మీ బంధువు వెంకట శాస్త్రి గారు ఈరోజు మీరు రానున్నట్లు చెప్పారు అంటూ సాదరంగా ఇంటి లోపలికి తీసుకుపోయారు. కాసేపటికి పేరిశాస్త్రి భార్య రాధను చక్కగా అలంకరించి అతిథులున్న గదిలోకి తీసుకువచ్చింది. రాధ రామశాస్త్రి దంపతులకు నమస్కరించింది. చాప మీద తల వంచుకొని కూర్చున్నది. ఆ అమ్మాయి సౌందర్యానికి, నమ్రతకు రామశాస్త్రి ఆనందించి, ఇంకా తెలివితేటల పరీక్షే మిగిలి ఉన్నది అనుకున్నాడు మనస్సులో. పేరిశాస్త్రి రామశాస్త్రితో, అయ్యా, నాకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు, పెద్ద పిల్ల రాధ. తక్కిన ముగ్గురిని నిన్న వాళ్ళ మేనమామ వచ్చి పండక్కు తన ఊరు తీసుకువెళ్ళాడు అన్నాడు. అప్పుడు రామశాస్త్రి, అయ్యా, మీ అమ్మాయి రాధ బంగారు బొమ్మలా ఉంది. ఇక మిగిలింది అమ్మాయి తెలివితేటల పరీక్ష. మీకు అభ్యంతరం లేకుంటే మీ అమ్మాయి తెలివితేటలని మా వాడు కృష్ణశాస్త్రి పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో అమ్మాయి నెగ్గిందంటే ఇక మా ఇంటి కోడలైనట్లే సుమండి అన్నాడు. దానికెందుకండి అభ్యంతరం? మా అమ్మాయి అందంలో రతీదేవే కాదు, బుద్ధి జ్ఞానంలో సాక్షాత్తు సరస్వతీదేవి. తినబోతూ రుచులెందుకులేండి? మా రాధ తెలివితేటల్ని మీ వాడు కోరిన రీతిలో పరీక్షించుకోవచ్చు అన్నాడు పేరిశాస్త్రి కూతుర్ని అపురూపంగా చూసుకుంటూ. కృష్ణశాస్త్రి తండ్రి కనుసైగ చేయగానే మొదటి ప్రశ్నగా, అద్దానికి ఆగర్భ శత్రువులు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో అని ప్రశ్నించాడు రాధను. రాధ మందహాసం చేసి, నా చెల్లెళ్ళు తమ్ముడు అంతా అద్దానికి ప్రాణస్నేహితులే, అద్దానికి శత్రువులు ఎవరూ లేరు అని జవాబులిచ్చింది. మరి నీ మాటేమిటి అన్నాడు కృష్ణశాస్త్రి. ముంజేతి కంకణానికి మీరు అద్దంలోనే చూసుకుంటారా అని ఎదురు ప్రశ్నించింది రాధ. సరే, ముందు మిత్రులుగా ఉండి అద్దానికి శత్రువులుగా మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారేమిటి మీ ఇంట్లో అని అడిగాడు కృష్ణశాస్త్రి. అలా మారిన మా అమ్మమ్మ ఈ మధ్యనే చనిపోయింది అని బదులిచ్చింది రాధ. మీ గ్రామంలో కూడా నెలకు ఒకసారి అమావాస్య వస్తుందా, లేక ఆ రాత్రి కూడా పున్నమేనా అని ప్రశ్నించాడు కృష్ణశాస్త్రి. మా గ్రామంలో అమావాస్య రాత్రి కూడా పున్నమే. ఆ మాటకొస్తే ఇంతవరకు మా గ్రామంలో అమావాస్యను చూసిన వాళ్లే లేరు అన్నది రాధ. అది సరే, ఎండాకాలంలో కూడా మీ గ్రామం పొలాల్లో పిట్టలు వాలుతుంటాయా, లేక వర్షాకాలంలో మాత్రమేనా అని అడిగాడు కృష్ణశాస్త్రి. మా గ్రామ పంట పొలాల్లో అన్ని ఋతువుల్లోనూ పిట్టలు వాలుతూనే ఉంటాయి అను బదులిచ్చింది రాధ. బాగుంది. మరి ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి మీ నాన్న మన పెళ్లి జరిపించగలడా అని కృష్ణశాస్త్రి కొంటెగా ప్రశ్నించాడు. అలా చేస్తే మన పెళ్ళయ్యాక మా వాళ్లకు ఆకాశమే ఇల్లవుతుంది అని జవాబిచ్చింది రాధ. ఇంతవరకు ప్రశ్న జవాబులు శ్రద్ధగా విన్న రామశాస్త్రి కల్పించుకుని కొడుకుతో, నువ్వేమీ ఇంకా అడగక్కర్లేదురా, ఆ అమ్మాయి అందచందాలతో పాటు తెలివితేటలు సమయస్ఫూర్తి కలిగిందని తెలిసిపోయింది అని పేరిశాస్త్రితో, అయ్యా, ఇక మీదే ఆలస్యం, పంచాంగం చూసి త్వరలో మంచి ముహూర్తం నిర్ణయించండి అన్నాడు ఆనందంతో. అంతకంటే సంతోషం కలిగించేదేం మరేముంది అన్నాడు పేరిశాస్త్రి పొంగిపోతూ. తర్వాత పేరిశాస్త్రి దంపతుల వద్ద సెలవు తీసుకొని రామశాస్త్రి దంపతులకు తమ కుమారుడితో పాటు గుర్రబండిలో కూర్చున్నారు. బండి పవనపాడు గ్రామం దారి పట్టింది. బండి కొంచెం దూరం పోనిచ్చి రామశాస్త్రి భార్య, పెళ్లి చూపుల్లో మన అబ్బాయి వేసిన ప్రశ్నలు, ఆ అమ్మాయి ఇచ్చిన జవాబులు నాకు ఒక్కటి తలకెక్కలేదు అన్నది తనలో తను అనుకున్నట్లుగా.
ఇందుకు రామశాస్త్రి నవ్వి, నీకు అర్థం కావని అప్పుడే ఊహించా. సరే చెబుతా విను. మొదట్లో మనవాడు మీ ఇంట్లో అద్దానికి ఆగర్భ శత్రువులు ఎంతమంది అని కదా అడిగింది. అంటే దానర్థం పేరిశాస్త్రి గారింట్లో పుట్టుకతోనే అనాకారులుగా పుట్టిన వారు ఎంతమంది అని. దానికి ఆ అమ్మాయి తెలివిగా తన ఇద్దరి చెల్లెళ్ళు తమ్ముడు అంతా అద్దానికి ప్రాణ స్నేహితులే అని బదిలిచ్చింది. అంటే వాళ్ళు అందంగా ఉంటారని అంతరార్థం. ముంజేతి కంకణం వంటి తన అందానికి అద్దంతో అవసరం లేదని, తను అందగత్తెనని చెప్పక చెప్పింది మరొక ప్రశ్నకు సమాధానంగా. అద్దానికి ముందు మిత్రులుగా ఉండి తరువాత శత్రువులుగా మారడం అంటే యవ్వనంలో సౌందర్యంతో మెరిసిపోతూ అది పోయాక అద్దంలో తమ రూపాన్ని చూసుకోవడానికి ఇచ్చగించని వృద్ధులు అని భావం. అలాంటి వృద్ధురాలైన రాధ అమ్మమ్మ కొన్నాళ్ల కిందట చనిపోయినట్లు అని జవాబిచ్చింది. ఇక కంకిపాడు గ్రామంలో నెలకొకసారి అమావాస్య ఉంటుందా లేక ఆ రాత్రి కూడా పున్నమి ఉంటుందా అన్న మన వాడి ప్రశ్నకు, అమావాస్య రాత్రి కూడా పున్నమిలా ఉంటుంది అని, అసలు అమావాస్య తమ గ్రామంలో చూసిన వారే లేరని చెప్పింది. అంటే వీధి దీపాల సౌకర్యం గ్రామంలో బాగా ఉండటం వల్ల తమకు చీకటి భయం లేదని చెప్పింది. పోతే ఎండాకాలంలో కూడా పొలాల్లో పిట్టలెప్పుడు ఉంటాయి, పొలాల్లో ఏవో పంటలున్నప్పుడు. ఎండాకాలంలో కూడా ఎప్పుడు పొలాల్లో పంటలుంటాయి. గ్రామంలోని బావుల్లో చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉన్నప్పుడు, అంటే వర్షాధారం పంటలకే కాక ఆ గ్రామంలో కరువు కాటకాలు లేకుండా 3 కార్లు పంటలు పండుతాయని, తమ గ్రామ పంట పొలాల్లో అన్ని ఋతువుల్లోనూ పిట్టలు వాలుతూనే ఉంటాయని చెప్పడం ద్వారా తెలిసింది. చివరి ప్రశ్నకు, ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి దుబారా ఖర్చుతో పెళ్లి జరిపిస్తే తన తల్లిదండ్రులు ఇల్లు అమ్మవలసి వస్తుందని, అప్పుడు వాళ్లకు ఆకాశమే ఇల్లు అవుతుందని చెప్పింది. దాని అర్థము వాళ్ళు తన పెళ్లి చేశాక ఏ చెట్టు కిందనో కాపురం చేయవలసి రావచ్చని. ఇప్పటికైనా సర్వం బోధపడిందా? చూడు మరి, నీకు కాబోయే కోడలు ఎంత తెలివైనదో అన్నాడు. అంతా విన్న రామశాస్త్రి భార్య వాళ్ల సంభాషణలో గూఢార్థాలు దాగి ఉన్నాయా అన్నది అబ్బురపడుతూ, విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.